ప్రతి క్యారెక్టర్ కూడా చూసుకున్నట్లయితే చాలా యూనిక్గా, పిచ్చోడి క్యారెక్టర్ కానీ తనకి అంత నాలెడ్జ్ ఉంది, బట్ ఏంటంటే ఎక్కువ తెలిసిన వాళ్ళని పిచ్చోళ్ళగా క్రియేట్ చేస్తారు కదా. సో ఆ టైప్లో ఒక పోలీస్ గెటప్ వేసి తను మన ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది తను చెప్పే విధానంలో పిచ్చిగా ఉండొచ్చు కానీ తన ఇంటెన్షన్ అనేది మాత్రం 100% కరెక్ట్. సో ఏంటంటే మనము ఆ క్యారెక్టర్ కూడా అలా చూసాము. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యునిక్గా, అండ్ ఒక ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అని కాకుండా ఏ రోల్ లేకపోయినా ఏంటంటే అందులో ఒక ఫీల్ అనేది పోతుంది అనిపిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన మరొక మై బ్రహ్మాండమైన సినిమా అండి, గుడ్ ఫీల్ మూవీ. సో ఎవరైనా అంటే ఫ్యామిలీతో పాటు ఎవరైనా చూడొచ్చు, అండ్ గుడ్ మెసేజ్ కూడా ఉంది. సర్కారు నౌకరీ న్యూ ఇయర్లో జనవరి 1 రిలీజ్ అవుతుంది. సో సినిమా చాలా బాగుందండి, అంటే చాలా వండర్ఫుల్ మెసేజ్. 2024లో వస్తున్న సినిమాలో ద బెస్ట్ మూవీ కూడా ఖచ్చితంగా అవద్దు. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా వెళ్తుందని నమ్మకం అయితే నా పర్సనల్గా అనిపించింది సినిమా చూసిన తర్వాత. సో డైరెక్టర్ గారు చాలా సహజంగా, చాలా న్యాచురల్గా, అక్కడ ఎక్కడైతే కొల్లాపూర్లో ఒక యథార్థ సంఘటన జరిగిందో దాన్ని బేస్ చేసుకుని చాలా వండర్ఫుల్గా చిత్రీకరించారు. అండ్ డైరెక్షన్తో పాటు ఆయన ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. ఆకాష్ గారు సూపర్ అండి, చాలా బాగా చేశారు ఆకాష్ గారు. చాలా బ్రహ్మాండంగా అంటే చాలా న్యాచురల్గా, చాలా సెటిల్డ్గా చేశారండి ఆకాష్ గారు. అండ్ హీరోయిన్ ఆల్సో చాలా బాగా చేశారు. అండ్ బర్ణి గారు బ్రహ్మాండమైన క్యారెక్టర్. అండ్ మీకు తెలుసు నా బర్ణి గారితో పాటు నేను అసిస్టెంట్గా చేశాను. సో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుందని నాకు అనిపించింది. సో డెఫినెట్గా మీ కొత్త సంవత్సరంలో మంచి సినిమా చూశాను, డెఫినెట్గా ఈ సినిమా నాకు పర్సనల్గా మంచి బ్రేక్ ఇస్తుందండి. సూపర్ బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ మా శేఖర్, మా ఫ్రెండ్ బాగా చేశాడు, డైరెక్టర్ బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా. స్టోరీ మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, స్టోరీలో మంచి పనికి వస్తుంది, ఇన్ఫర్మేషన్ బాగుంది. యాక్టర్స్ ఇద్దరు ఆకాష్ బాగా చేశాడు, హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశాడు, చాలా బాగుంది.